సో ఈ రోజు వచ్చేసి మనం లాస్ అండ్ విత్ ఇరిగేషన్ ఏంటంటే తెలుసుకుందాం. సో ఇసలు ఈ లాస్ అండ్ విత్ ఇరిగేషన్ ఎందుకు వాడాలంటే, ఐ మీన్ మనము ఈ లీనియర్ ఇరిగేషన్ వాడతాం కదా. సో లీనియర్ ఇరిగేషన్ వాడినప్పుడు ఏంటంటే పాలిమర్ ఇరిగేషన్ కానీ, ఐ మీన్ సింపుల్ లీనియర్ ఇరిగేషన్ కానీ, మల్టిపుల్ లీనియర్ ఇరిగేషన్ కానీ ఇది వాడినప్పుడు ఏంటంటే మన డేటా సెట్ ఏంటంటే ఒకసారి డేటా పాయింట్స్ రీడ్ చేయక రీడ్ అవ్వకపోవచ్చు, ఒకసారి ఏంటంటే మోడల్ అనేది ఓవర్ ఫిట్ అవ్వచ్చు, ఒకసారి అండర్ ఫిట్ అవ్వచ్చు. సో ఈ ఓవర్ ఫిట్టింగ్ అండర్ ఫిట్టింగ్ అలానే మల్టీ కోలీనియారిటీ ని అవాయిడ్ చేయడానికి మనం లాసో రిడ్జ్ రిగ్రెషన్ అనేది వాడతాము. సో ఈ లాసో రిగ్రెషన్ అంటే ఏంటంటే లీస్ట్ సొల్యూట్ ష్రింకేజ్ అండ్ సెలక్షన్ ఆపరేటర్ అనమాట. సో అది లాసో అంటే లీస్ట్ అబ్సల్యూట్, సో ష్రింకేజ్. సో ఈ లాసో రిగ్రెషన్ అనేది దేని మీద ఉపయోగపడుతుంది అంటే ష్రింకేజ్ అనమాట. ఐ మీన్ ఒక డేటా సెట్ ఉంటే ఆ డేటా సెట్ మొత్తం అది షింక్ చేస్తుంది అనమాట, ఐ మీన్ దగ్గరగా కుదిస్తుంది అనమాట. సో కుదించేసి ఆ రిగ్రెషన్ అనేది జరుగుతుంది అనమాట. ఐ మీన్ అలా జరగడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే డేటా పాయింట్స్ అనేది దగ్గరకు ఉంటాయో, సో దగ్గరకు ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకి బెస్ట్ ఫిట్ లైన్ ఫామ్ అవుతుంది. సో బెస్ట్ ఫిట్ లైన్ ఫామ్ అవడం వల్ల ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మనకి గుడ్ యాక్యురసీ వస్తుంది, ఓవర్ ఫిట్టింగ్ ఉండదు, అండర్ ఫిట్టింగ్ ఉండదు. సో మనకి యాక్యురసీ గుడ్ యాక్యురసీ వస్తుంది, మనకి మోడల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ రిడ్జ్ ఇరిగేషన్ అనేది ఏం జరుగుతుంది అంటే, సో రిడ్జ్ ఇరిగేషన్ అనేది ఎలా జరిగింది అంటే, ఇప్పుడు ఏదైతే డేటా పాయింట్స్ కనుక ఓవర్ ల్యాప్ అవుతున్నాయో, ఐ మీన్ సేమ్ ఓవర్ ల్యాప్ అయ్యి లేకుంటే ఐ మీన్ డేటా పాయింట్స్ అనేది మల్టీ కోలినియారిటీ ఉంటే కనుక ఆ డేటా పాయింట్స్ అది రీడ్ అవ్వకుండా ఏదైతే నార్మల్ ఆ డేటా పాయింట్స్ రీడ్ అవ్వకుండా నార్మల్ డేటా పాయింట్స్ తీసుకున్నది ఈ రిడ్జ్ ఇరిగేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు గ్రాఫ్ లో చూసుకున్నట్టయితే ఒక డేటా ఇప్పుడు ఫస్ట్ గ్రాఫ్ లో వచ్చేసి వితౌట్ రెగ్యులరైజేషన్ అనమాట. సో రెగ్యులరైజేషన్ ఏంటంటే, రెగ్యులరైజేషన్ అనేది ఏంటంటే మన యొక్క డేటా పాయింట్స్ అది ఐ మీన్ బెస్ట్ ఫిట్ వేక గుడ్ లైన్ తో ఫామ్ అవడానికి మనకి రెగ్యులరైజేషన్ అనేది చేస్తాం అనమాట. సో ఈ రెగ్యులరైజేషన్ అంటే ఈ లాసో రిడ్జ్ ఇరిగేషన్ అని L1 అండ్ L2 రిగ్రెషన్ అంటారు అనమాట. సో L1 అండ్ L2 అంటే రెగ్యులరైజేషన్ అనమాట, రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ అంటారు అనమాట వాటిని. సో ఈ లాసో అండ్ రిడ్జ్ అనేది అంటే రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ అనమాట. సో ఈ రెండు టెక్నిక్స్ తీసుకునే మనము ఆ మోడల్ మనకున్న మోడల్ మొత్తాన్ని బెస్ట్ ఫిట్ మోడల్ గా చేస్తాం అనమాట. సో మనకి ఇప్పుడు ఏం చేస్తాం అంటే, సో ఇప్పుడు డేటా పాయింట్స్ సో మనకి పాలినోమియల్ రిగ్రెషన్ అనేది ఏంటంటే వితౌట్ రెగ్యులరేషన్ తో జరుగుతుంది అనమాట. సో అప్పుడు మోడల్ అనేది ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఈ ఓవర్ ఫిట్టింగ్ కాకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం, లాసో రిగ్రెషన్ వాడతాం అనమాట. సో ఈ లాసో రిగ్రెషన్ వాడటం వల్ల ఏంటంటే డేటా పాయింట్స్ మొత్తం షింకేజ్ అవుతాయి. సో షింకేజ్ అయినప్పుడు ఏంటంటే ఆ డేటా పాయింట్స్ అన్ని దగ్గరకు వస్తాయి, దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మనకి రిగ్రెషన్ అనేది లైన్ అనేది బెస్ట్ ఫిట్ లైన్ గా ఈజీగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ రిడ్జ్ రిగ్రెషన్ అనేది ఏంటంటే మనకి డేటా పాయింట్స్ ఏదైతే మల్టీ కోలినియారిటీ గా ఉన్నాయనుకో ఆ డేటా పాయింట్స్, ఆ డేటా పాయింట్స్ అవి రీడ్ అవ్వకుండా అవి తీసేస్తాయి. అలానే ఇది డేటా పాయింట్స్ మొత్తాన్ని పెనలైజ్ చేస్తారు అనమాట. మనకి ఏదైతే డేటా సెట్ ఉంటుందో ఈ రిడ్జ్ ఇరిగేషన్ ఆ డేటా పాయింట్స్ మొత్తాన్ని పెనలైజ్ చేసుకొని దాన్ని స్క్వేర్ చేస్తారు అనమాట. సమ్ ఆఫ్ ద స్క్వేర్డ్ కోఎఫిషియంట్స్ వాటి యొక్క ఆ డేటా పాయింట్స్ యొక్క సమ్ చేసుకొని దాన్ని స్క్వేర్ చేసేసి దాని యొక్క కోఎఫిషియంట్ తీసుకున్నారు అనమాట. సో కోఎఫిషియంట్ తీసుకొని ఇది ఆ మోడల్ అనేది మనకు ప్రెడిక్ట్ చేస్తారు అనమాట. సో ఇవి రెండు వచ్చేసి ఏంటంటే రెగ్యులరేషన్ టెక్నిక్స్ అనమాట. ఈ రెండు ఎందుకు ఇస్తామంటే మోడల్ అనేది ఎప్పుడైనా ఓవర్ ఫిట్టింగ్ అయినా కానీ అండర్ ఫిట్టింగ్ అయినా కానీ ఈ లాసో రిడ్జ్ ఇరిగేషన్ ఇచ్చేయడం వల్ల మోడల్ మొత్తాన్ని అది పెనలైజ్ చేస్తుంది అనమాట. సో పెనలైజ్ చేసుకొని మనకి ఆ మోడల్ లీనియర్ ఇరిగేషన్ అనేది ఏంటంటే బెస్ట్ ఫిట్ గా మనకి చూపిస్తుంది అనమాట.